హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు వీడియోలోని కథ మహామాంత్రికుడు చక్రధరపురపు రాజు కాంతిసేనుడు ఒకసారి ఒంటరిగా వేటకు వెళ్ళి మధ్యాహ్నానికి అలిసిపోయి తన గుర్రాన్ని ఒక చెట్టు ఎడకు నడిపించాడు ఆ చెట్టు కింద ముగ్గురు మనుషులు దూరం దూరంగా కూర్చొని ఉన్నారు ఒకడు నిశ్చలంగా శూన్యంలోకి చూస్తున్నాడు రెండోవాడు ఒంటికంటితో చూస్తున్నాడు మూడోవాడు చేతులు రెండు చిత్రంగా మెలిపెట్టి వెనక్కు పెట్టుకుని కూర్చున్నాడు ముగ్గురు రాజును చూసి చల్లించలేరు కాంతిసేనుడు దర్పంగా మొదటివాడితో నా రాజ్యంలో ఉంటూ నాకిచ్చే మర్యాద ఇదేనా లేచి నిలబడు అన్నాడు మొదటివాడు తన దృష్టి రాజు మీదకు తిప్పి చురచురా చూసి మళ్ళీ శూన్యంలోకి చూడసాగాడు రెండోవాడు ఒంటికంటివాడు కాంతిసేనుడితో మహారాజా ఆయనకు కోపం వచ్చిందంటే మీతో మాట్లాడుతాడు జాగ్రత్త ఆయన మాటలు విన్నవాళ్లకు బ్రహ్మచేవుడు వస్తుంది అన్నాడు ఆ మాట విని కాంతిసేనుడు భయపడి వాడు మాట్లాడనందుకు ఎంతో సంతోషించి ఒంటికన్నువాడితో మరి నీ మర్యాద ఏమైంది అన్నాడు నాకు కోపం వస్తే రెండో కన్ను తెరుస్తాను ఆ కన్ను తెరిస్తే ఎదుటి వాళ్ళు కళ్ళుపోతాయి అన్నాడు ఒంటి కన్నివాడు చిరునవ్వు నవ్వుతూ కాంతిసేనుడు మూడోవాడి కేసి తిరిగి వాళ్ళిద్దరిలాగా నీకు ఏమైనా అద్భుత శక్తులున్నాయా అని అడిగాడు లేకేం నేను చేతులెత్తి ఎవరికైనా దన్నం పెట్టానంటే వాళ్ళ తల పుచ్చకాయిలాగా పగిలి చేస్తారు అన్నాడు చేతులు వెనక్కు పెట్టుకున్నవాడు అంతంత శక్తులు గలవాళ్ళ మధ్య ఉండటం మంచిది కాదనుకొని కాంతిసేనుడు గుర్రాన్ని వెనక్కు మళ్లించాడు వెంటనే ఒంటికంటివాడు మహారాజా ఆగండి అన్నాడు వెనుక చేతులవాడు ముందుకు వెళ్ళారంటే పుచ్చకాయలాగా పగులుతారు అన్నాడు కాంతిసేనుడు గిరుక్కున వెనక్కు తిరిగి వచ్చి మీకేం కావాలో చెప్పి నన్ను వదిలేయండి అన్నాడు మేము మీతో పాటు నగరుకు వస్తాం అన్నాడు ఒంటి కన్నువాడు కాంతిసేనుడు ఆశ్చర్యపడి దేనికి అని అడిగాడు అడ్డు ప్రశ్నలు వేసి మాకు ఆగ్రహం తెప్పించకు విన్నావా అన్నాడు వెనుక చేతులవాడు కాంతిసేనుడు ఆ ముగ్గురిని తన వెంట రాజనగర్కు తీసుకుపోయి వాళ్లకు విడిది ఏర్పాటు చేశాడు ఒంటికంటి వాడు ఆయనతో రేపు మీరు సభకు వెళ్లే ముందు మాకు కనిపించాలి అన్నాడు కాంతిసేనుడి మంత్రి మాణిక్య శర్మ కుశాగ్రబుద్ధి ఆయన ఇదంతా చూసి ఏమిటి ఇదంతా వాళ్ళు ఎవరు అని రాజును అడిగాడు వాళ్ళు అమోఘమైన శక్తులు గలవాళ్ళు వాళ్లను ఎదిరించేటందుకు లేదు ఏమి చేయడం అన్నాడు రాజు వాళ్లకు నిజంగా శక్తులున్నాయా లేక మోసగిస్తున్నారా అని మంత్రి రాజును అడిగాడు రాజు విసుగ్గొని రాజులను ఎవరు మోసగించడానికి ప్రయత్నించరు వాళ్ళు మోసగాళ్ళు కారని గట్టిగా చెప్పగలము అన్నాడు మంత్రి వాళ్లకు విషం పెట్టి చంపిద్దామంటే రాజుకు కోపం వచ్చి అంత శక్తులున్న వాళ్ళు విషాన్ని పసిగట్టలేరా మీరు పరిస్థితులు బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వడం నేర్చుకోండి అని వెళ్ళిపోయాడు మర్నాడు రాజు సభకు పోతూ ఒంటికంటివాడి ఆజ్ఞ ప్రకారం ఆ ముగ్గురు ఉండే విడిదికి వెళ్ళారు ఒంటికంటివాడు రాజును చూసి మహారాజా ఈ రోజు నుండి ఈ రాజ్యాన్ని మనం నలుగురుమూ పరిపాలిస్తాం మూడు రోజులు మేము ఒకరి తర్వాత ఒకరు సభకు వెళుతాం నాలుగు రోజు మీరు రండి అన్నారు కాంతిసేనుడు తుల్లిపడి అసంభవం అన్నాడు కానీ ఒంటికంటివాడు మాకు ఆగ్రహం వచ్చిందంటే మీరు మీ ప్రజలు ఏమవుతారో తెలుసుకొని మరీ మాట్లాడండి అన్నాడు రాజు కంగారుపడి సరే మీ ఇష్టం నాకు కావాల్సినది నా రాజ్యము ప్రజలు క్షేమంగా ఉండటమే ఈరోజే తగిన ఏర్పాట్లు చేస్తాను అని కొత్త ఏర్పాట్ల గురించి దండోరా వేయించి తన మందిరంలో విచారంగా ఉండిపోయాడు మూడు రోజులు గడిచాయి నాలుగో రోజు కాంతిసేనుడు మాణిక్య శర్మ సభకు వెళ్ళాడు గడిచిన మూడు రోజులలోనూ ధనాగారం మూడు వంతులు ఖాళీ అయినట్టు కోశాధికారి మంత్రికి చెప్పాడు కిక్కిరిసి ఉన్న సభ నుంచి ఒక యువకుడు ముగ్గురు మనుషులను వెంటబెట్టుకుని రాజు వద్దకు వచ్చాడు వారిలో ఒకడికి ఒక కన్ను లేదు మరొకడికి రెండు చేతులు లేవు ఏమి జరిగినది ఆ యువకుడు రాజుకు విన్నవించాడు మొదటి రోజు పాలించినవాడు రాజ్యంలో ఎవరూ మాట్లాడరాదని శాసించాడట యువకుడి వెంట ఉన్న ముగ్గురిలో ఒకడు నోరు జారి మాట్లాడేసరికి వాడి నాలుక కోయించేశాడు రెండో రోజు పాలించిన వాడు ప్రజలందరకు ఒంటి కన్నుతోనే చూడాలని ప్రకటించి పొరపాటున రెండు కళ్ళతో చూసిన వాడి కన్ను పొడిపించాడు మూడో రోజు పాలించినవాడు ప్రజలందరూ చేతులు వెనక్కు పెట్టుకోవాలని శాసించి అలా చెయ్యని అభాగ్యుడి చేతులు నరికించాడు కాంతిసేనుడు ఆ యువకుడితో ఏమీ అనలేక తడి పెట్టుకొని సభ నుంచి లేచి వెళ్ళిపోయాడు తరువాత ప్రజలు మంత్రిని కలుసుకొని తమ కష్టాలు చెప్పుకొని తమకు విముక్తి కలిగే మార్గం చూడమని వేడుకున్నారు మంత్రి రోజల్లా ఆలోచించగా ఆ రాత్రి ఆయనకు ఒక పాత విషయం గుర్తుకు వచ్చింది చక్రధరపురానికి తూర్పున ఒక కొండ ఉన్నది ఆ కొండలో ఒక లోతైన గుహ ఉన్నది ఆ గుహలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక మహామాంత్రికుడు ఉండేవాడట ఆ మాంత్రికుడు అదృశ్యంగా ఇంకా ఆ గుహలోనే ఉన్నాడని నరబలి ఇచ్చిన వాళ్లకు ప్రత్యక్షమై కోరిన కోరిక తీర్చుతాడని జనంలో నమ్మకం ఉన్నది మర్నాడు మంత్రి రాజును కలుసుకొని మహామాంత్రికుడి సంగతి గుర్తు చేసి అతని సహాయంతో దుర్మార్గుల పీడ విరగడ చేసుకుందామన్నాడు నిజమే కానీ నరబలి మాట ఏమిటి మన మహామాంత్రికుడి సహాయం కోరుతున్నామని తెలిస్తే వీళ్ళతో ప్రమాదం కదా అన్నాడు రాజు నరబలి విషయం మీరు ఆలోచించిన అవసరం లేదు పోతే వీళ్లకు భయపడి మనం ఏమీ చేయలేకపోతే అదీ ప్రమాదమే బయలుదేరండి అన్నాడు మంత్రి ఇద్దరూ కొండగుహ వద్దకు వెళ్ళారు రాజును గుహ బయట ఉంచి మంత్రి గాండాకారపు గుహలోకి వెళ్ళి మహారాజా ప్రజల కోసం నేను నరబలి అయిపోతున్నాను అని కేక పెట్టాడు తరువాత ఒక చావు కేక వినపడింది రాజు జరిగిన దానికి స్తంభించిపోయి చూస్తుండగానే వికటాట్టహాసం చేస్తూ మంత్రదండాన్ని గిర్రున తిప్పుతూ మహామాంత్రికుడు గుహలో నుండి వచ్చాడు అతడి గడ్డం తెల్లగా మూరేడు పొడుగున్నది అతడి సిగలో పుర్రె ఉన్నది పైనుంచి దాకా కాషాయ బట్టలు ధరించి ఉన్నాడు నీ కష్టం నాకు తెలుసులే పద పోదాం అన్నాడు మహామాంత్రికుడు ఇద్దరూ సభకు వచ్చేసరికి ఒంటికంటి వాడు సింహాసనం మీద ఉన్నాడు మాంత్రికుడు వికటాటహాసం చేసి మంత్రదండంతో వాడి నెత్తిన కొట్టి వీడి శక్తి పోయింది వీడిని చంపేయండి అన్నాడు ప్రజలు వాడి మీద పడ్డారు మాంత్రికుడు ఆ పక్కనే ఉన్న మిగిలిన ఇద్దరి నెత్తి మీద కొట్టి వాళ్ళను ప్రజల్లోకి నెట్టాడు ప్రజలు ముగ్గురి ప్రాణాలు తీసేశాడు ప్రజలకు రాజుకు ఎంతో ఆనందమైంది అయితే అదే క్షణంలో తన మంత్రి ప్రజల కోసం ఆత్మార్పణ చేసుకున్నాడన్న మాట గుర్తుకు వచ్చి కాంతిసేనుడికి దుఃఖం ఆగలేదు అది చూసే మహామాంత్రికుడు మహారాజా నీ మూఢనమ్మకాల మూలానే ఇంత జరిగింది నిజానికి వీళ్లకు ఏ శక్తులు లేవు ఒకడు మోగవాడు ఒకడు గుడ్డివాడు ఒకడు అవిటివాడు వీళ్ళు తెలివిగా మిమ్మల్ని భయపెట్టి కీలుబొమ్మను చేసి ఆడించారు ఇది నేను మొదటనే అనుమానించాను అయితే మీరు నాతో ఏకీభవించలేదు అందుచేత ఈ మాంత్రికుడి పాత్ర అభినయించాను అంటూ వేషం విప్పి మంత్రిగా ప్రత్యక్షమయ్యాడు రాజు అతన్ని ఆనందంతో కౌగలించుకున్నాడు ప్రజలు హర్షధ్వానాలు చేశాడు తరువాత ఆ ముగ్గురు మోసకారుల విడిదిలో వెతకగా ఖజానాలో తరిగిన ధనం దొరికింది ఇంతటితో ఈ కథ సమాప్తమైంది ఇలాంటి మరిన్ని కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలను మీరు కూడా చదివి ఆనందించాలనుకుంటే వెంటనే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ బీవై థాట్స్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్